హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది, నేను డైరెక్ట్ అయితే మెయిల్ చూపిస్తున్నాను, మన ఫేస్ అయితే చూపించలేను డ్యూ టు మనకి ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ అయితే లేవన్నమాట. ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. మెట్టిగూడ నుంచి వచ్చిన మనకి జాయినింగ్ అప్డేట్స్ అయితే మనం మాట్లాడుకున్నాము, రిపోర్టింగ్ డేట్స్ అనమాట. సో రిపోర్టింగ్ ఎక్కడ చేసుకోవాలి, డేట్ ఏంటి అనేది అయితే మాట్లాడుకున్నాము. సో దానికి అప్డేటెడ్ విషయం ఏంటి అని అంటే, మనకి డీడ్ ఫర్ ఐడెంటిటీ అదే బాండ్ పేపర్ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. సో దీనికి గాను మనం మొహమ్మద్ సుమేర్ మెయిల్ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. తనకు వచ్చిన మెయిల్ని మనకి ఫార్వర్డ్ అయితే చేశారు. సేమ్ రిపోర్టింగ్ డేట్ కూడా మనం తన మెయిల్ నుంచే చూసుకున్నాం, ఇప్పుడు ఇది కూడా తన మెయిల్ నుంచి అయితే చూసుకుంటున్నాం. సో తనకు ఒకసారి థ్యాంక్ యూ అనేసి చెప్పేసుకుందాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అగ్రిమెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ అగ్రిమెంట్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అనమాట, సో ఈ వీడియోలో. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అప్డేట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ అగ్రిమెంట్ ఓపెన్ చేసి నేను ఏమేమి ఇచ్చారు, ఏంటిది, ఎలా ఫిల్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానమాట. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకైతే ఈ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇది ఓకే రైట్. నా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రైట్ సైడ్ 10 రూపీస్ అనేసి అయితే కనిపిస్తుంది కదా, నా మార్కర్ని ఫాలో అవ్వండి. రైట్ సైడ్ ఈ 10 రూపీస్ కనిపించేది ఏంటంటే, మనకి అధెసివ్ స్టాంప్ పేపర్ అయితే తీసుకోవాలి. అది రిజిస్టర్ ఆఫీస్లో అయితే దొరుకుతుంది. మీరు ఆ 10 రూపీస్ స్టాంప్ ఇక్కడ అతికించి ఆ రిజిస్టర్ వాళ్ళదే మీరు స్టాంప్ వేపించి సైన్ అయితే చేయించేయాలి. అదొకటి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఫామ్ ఆఫ్ అగ్రిమెంట్ ఫర్ ట్రైనింగ్ అప్రెంటిస్ ఆర్టికల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేసి అయితే ఉంది కదా ఇది. సో ఇది ఇక్కడ మీరు డేట్ రాయాలన్నమాట. ఈ డేట్ మీరు వదిలేసేయండి, డైరెక్ట్ మీరు రిపోర్టింగ్ డే వెళ్ళినప్పుడు అక్కడితే వాళ్ళని అడిగి రాసేయచ్చు. బిట్వీన్ అయితే చెప్తున్నారు కదా ఇది బిట్వీన్. సో ఇక్కడ మీ పేరు రాసేయాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్ రాసేయాలి, నెక్స్ట్ మీ హోమ్, హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అదంతా ఇక్కడైతే రాసుకునే డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ అయితే రాయాలి. సో ఇక్కడ మీ ఫాదర్ డీటెయిల్స్ రాసేయండి. అండ్ నెక్స్ట్ ఫాదర్ డీటెయిల్స్ రాసేసిన తర్వాత వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ ఖాళీ ఉంది కదా దీన్ని అలాగే ఉంచండి. మీరు రిపోర్టింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి అది ఫిల్ చేసేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను బట్ అది కరెక్ట్ కాదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి కదా, ఈ ఖాళీలను అలాగే వదలండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే, మనకి ఇక్కడ ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు బట్ జస్ట్ నేను ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ విట్నెస్ అని కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి సిగ్నేచర్ ఫస్ట్ పార్ట్ ఉంది కదా. సో ఇక్కడ ట్రైనీ అంటే ఎవరు, మీరు అనమాట. సో మీ సిగ్నేచర్ ఇక్కడ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ విట్నెస్ ఉన్నారుగా 1, 2 అని వీళ్ళిద్దరికి తెలిసి ఉండాలి. అంటే మీ బాబాయ్ కావచ్చు, మీ తాతయ్య వాళ్ళు ఎవరన్నా కావచ్చు. సో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడ రాపిచ్చేయండి. ఓకేనా? సో వాళ్ళ పేరు రాపిచ్చేయండి, వీళ్ళైతే మొబైల్ నెంబర్ రాసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎవరు అని అంటే మీ ఫాదర్. సో మీ ఫాదర్ సిగ్నేచర్ ఇక్కడ చేయించిన తర్వాత మీరేం చేస్తారు, మళ్ళీ మీ ఫాదర్ ఎవరన్నా ఇద్దరికి తెలిసి ఉండాలి. ఇప్పుడు పైన మీకు ఇద్దరు రాశారు కదా, వాళ్ళ పేరు ఇక్కడ రాపేయండి, వేరే వాళ్ళ పేర్లు అయితే రాపియండి. సో ఇదనమాట ఇక్కడ మనకి అగ్రిమెంట్ పేపర్ గురించి. అండ్ ఇలాగే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకేం మెన్షన్ చేశారంటే, నేను ఇంకో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఈ మెయిల్లో. సో ఇప్పుడు అదే బ్రదర్ మనకి ఆ మెయిల్ అయితే పంపించాడు కదా, సో తన మెయిల్ని అయితే ఓపెన్ చేసి నేనైతే చూపుతాను. ఇక్కడ మొహమ్మద్ సుమేర్ అని కనిపిస్తుందిగా. సో ఇదే మెయిల్ని మనం ఓపెన్ చేసాము. అండ్ ఇక్కడ మనకి ఫైల్ నెంబర్ 21 అయితే ఉందిగా. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమేమి మెన్షన్ చేశారనేది నేను వన్స్ అగైన్ ఒకసారి మీతో అయితే డైరెక్షన్ ఐ మీన్ ఇలా అయితే చెప్తానమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ మీదంతా డీటెయిల్స్ అయితే నేను చెప్పట్లేను అనమాట. జస్ట్ మీరు ఇదిగో ఇది బ్లాంక్ అగ్రిమెంట్ ఫామ్ అయితే తీసుకోవాలి అని అన్నారు, కానీ తర్వాత మీకైతే ఫామ్ పంపించేశారు. ఇది 4వ పాయింట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5 పాయింట్ 6 పాయింట్ ఇవన్నీ డిస్కషన్ చేయకుండా 11 పాయింట్ చూడండి. మీకు 11 పాయింట్ ఏమని చెప్తున్నారంటే, మీరు అప్రెంటిస్ నాప్స్ పోర్టల్ ఉంది కదా, సో ఆ పోర్టల్లో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోయే ఆ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్లో లాగిన్ అయ్యాక ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి S&T వర్క్షాప్ అని మెట్టుగూడా అని మీరు టైప్ చేయగానే మీకు ఫామ్స్ అయితే వస్తాయి, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనమాట. సో ఆ ఫామ్స్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ చేసి మీరైతే డౌన్లోడ్ ఈమెయిల్స్
కన్ఫర్మేషన్ చేసి సబ్మిట్ చేశాక ఆ ప్రింట్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఆ ప్రింట్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది మనకి మెయిన్గా. సో ఇప్పుడు ఈ వీడియోని అయితే నేను నెక్స్ట్ టైం అయితే తీసుకొచ్చేస్తాను, అండ్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో నేను, నాకు తెలిసి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్కువ లెంగ్త్ చేయొద్దు అన్నట్టుగా నేను ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడతో అయితే ముగించేస్తాను. సో నెక్స్ట్ వీడియోని నేను నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే తీసుకొస్తాను, మీది జాయినింగ్ రిపోర్ట్ కంటే ముందనమాట. సో జాయినింగ్ రిపోర్ట్ ఎక్కడ చేసుకోవాలో కూడా ఇక్కడ ఉంది, చూసుకున్నారా మీరు? సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి. అండ్ టైం ఏంటిది, మీకు టైం కూడా ఇచ్చేసారనమాట. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంది, అడ్రస్ అంతా. సో ఇదైతే మీరు చూసుకొని అక్కడికి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను ఇంకా నెక్స్ట్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొచ్చేస్తాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు నాతో డైరెక్ట్ మాట్లాడాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకే? సో అక్కడ నుంచి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఏంటి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్ అండ్ క్లాసెస్ వీడియోస్. థ్యాంక్ యూ.